మొదటి సమూయేలు గ్రంథము 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరుగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గోనలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకున్ను. సిలోహున కూర్చు ఇస్రాయిల్ అందరికీ వీరు ఇలాగ చేయొచ్చు వచ్చిరేని రాయబడింది. ఏలీ కుమారులు ప్రధాన యాజకుడని ఏలీ అయిన ఆయన కుమారులు కూడా దైవభక్తి కలిగి తర్వాత యాజకత్వం వహించవలసిన వారు. కానీ వారు దైవభక్తి లేని వారై మిక్కిలి దుర్మార్గుల యెహోవానే ఎరగిన వారై, వారు చేస్తున్న కార్యాలన్నీ ఊరికే శరీరంతో చేస్తున్నారు కానీ యెహోవాని ఎరగిన వారై వారు చేస్తున్నారు. వారు ఎవరైనా బలి పశువుని తీసుకొని వచ్చి బలి అర్పించినప్పుడు వారి కుండలో మాంసం వండుతూ ఉండగా 3 మూళ్ళ తీసుకుని వచ్చి ఆ దాంతో ముంచి గుచ్చి ఆ కొంకిని దాని నిండా వచ్చిన మాంసం అంతా తీసుకుంటున్నారు. అంతేకాకుండా వారు దేవునికి క్రొవ్వును అర్పిస్తున్నప్పుడు అది అర్పించకృతమైన పనివాడు వచ్చేసి వండుటానికి యాజకుడికి మాంసం ఇమ్మని అడుగుతున్నాడు. ఈపోతే బలం తను తీసుకుంటాను అంటున్నాడు. వీళ్ళు మరి క్రొవ్వు దహించిన తర్వాత ఇస్తామంటే కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి లేకపోతే బలవంతాన్ని తీసుకుంటామని చెప్తున్నాడు. అంత దుర్మార్గులై ఉన్నారు. అంతేకాకుండా వారు అక్కడ యాజకత్వం అక్కడ ఆ పరిచర్య చేయటకు వచ్చిన స్త్రీలతో, సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో వారు వ్యభిచారం చేస్తున్నట్టు పాపం చేస్తున్నట్లుగా వ్రాయబడింది. అంత దుర్మార్గులు యెహోవాని ఎరగిన వారై వారు మామూలు వాళ్ళకంటే కూడా ఘోరంగా వారి ప్రవర్తిస్తున్నారు. మామూలు వ్యక్తుల కంటే కూడా యాజకుడు బిడ్డలయ్యుండి, ప్రధాన యాజకుడు బిడ్డలయ్యుండి కూడా యెహోవాని ఎరగిన వారై యెహోవా కార్యాల్లో పాల్గొంటమే కాకుండా దౌర్జన్యం చేయటమే కాకుండా అపవిత్రమైన జీవితం జీవిస్తూ వారు యాజకులుగా చలామణి అవుతున్నారు. అదే సమయంలో అక్కడ సమూయేలుని తల్లి తీసుకుని వెళ్ళి పాలు విడిచిన పిల్లవాడిని, అంటే కనీసం 9-10 సంవత్సరాల వయసు పిల్లవాడిని తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చింది. ఎంత ఛాలెంజ్ అండి! అలాంటి దుర్మార్గుల దగ్గర ఉండి ఆ పిల్లవాడు ఏమి నేర్చుకుంటాడు? చాలా కష్టమైనటువంటి చోట ఆ పిల్లవాడు ఉండటం, ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపుద్ది. ఆ చక్క నేర్చుకునే వయసులో ఉన్న ఆ సమూయేలు మరి అలా ఉన్న వారిని చూసి, వారి ప్రవర్తన చూసి మరి తను కూడా చెడిపోవాల్సిన అవకాశం ఉంది. కానీ ఆమె విశ్వాసంతో తల్లి అక్కడ వదిలేసి వెళ్ళింది. ఆమె ప్రార్థన చేస్తూ ఉండుంటుంది. అయితే ఇక్కడ ఈ బాలుడు ఇక్కడ 2:12 అయితే ఆ బాలుడు యాజకుడిని ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. తల్లిని విడిచిపెట్టింది, అప్పుడే పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. తర్వాత 2:18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపో ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. తర్వాత 26 బాలుడు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్చుండెను అని రాయబడింది. ఇంత దుర్మార్గులు ఉన్న చోట ఈ ప్రత్యేకంగా ఈ బిడ్డ ఉండటమే కాకుండా అతను వర్ధిల్లుతున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, వాళ్ళ చెడు సంబంధమైంది ఏది నేర్చుకోకుండా ఉన్నాడు, దుష్టుల దగ్గరే వారింట్ల దగ్గరే ఉన్నాడు. కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన వాడుగా ముళ్ళ చెట్లలో వల్లి పుష్పం ఉన్నట్లుగా, మరి ఆ విధంగా తనకు ఆ మాలిన్యం అంటకుండా, అదంతా బురదగా ఉన్నానో దానికి అంటకుండా ప్రత్యేకమైన వాడుగా, తామరాకు ఎలాగ నీళ్లలో ఆ నీళ్లు అంటకుండా ప్రత్యేకించి ఉంటుందో ఆ రీతిగా బాలుడైన సమూయేలు ఉన్నట్టుగా చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే బాలుడైన సమూయేలుకి ఎప్పుడు మాట్లాడతానని దేవుడు తహతహలాడుతున్నట్లుగా, దేవుడు ఎప్పుడైనా పెరుగుతాడా అని ఎప్పుడు అర్థం చేసుకుంటాడా తనతో మాట్లాడదాం తన వేదనంతా చెబుదామని దేవుడు చూస్తున్నట్టుగా, మనం 3 అధ్యాయం చూసి సమూయేలుతో దేవుడు మాట్లాడినట్టుగా 3-4 పిలిచి మాట్లాడినట్లుగా చూస్తాం. అంతేకాకుండా తన పెద్దవాడైనాక కూడా తన మాట ఏమీ తప్పిపోకుండా దేశమంతా ఆయన యెహోవా ప్రవక్తని దీర్ఘదర్శి అని, అనేక రీతులుగా అతడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదని, అతడు బహుగణుడని, మరి అనేక రీతులుగా ఆయన గురించి ఆయన ఆశీర్వదించకపోతే బలిని ఆశీర్వదించకపోతే అక్కడికి వచ్చి పిలవబడిన వారు ఎవరు భోజనం చేయరని, అనేక రీతులుగా ఆయన గురించి చెప్పబడినట్లుగా దీర్ఘదర్శి అని చెప్పబడినట్లుగా చూస్తున్నాం. సమూయేలు ఆయన మాట దారు మొదలు బెయేర్షెబా వరకు అంద ఇస్రాయల్ అందరిలో కూడా ఆయన యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడని పేరు తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. అంత చిన్న వయసులో కూడా చెడుని ఆకర్షించకుండా ప్రత్యేకమైన వాడుగా, దైవభక్తి గలవాడుగా ఈ సమూయేలు దుష్టుల సాంగత్యంలో ఉండి కూడా ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలమైన మనం లోకంలో మనం ఉన్నాను, లోకం మనకు అంటకుండా లోక మాలిన్యం, లోక పాపం, లోక వేషధారణ, లోక అపవిత్రత,
లోక వేషాలు మనకంటుండా ప్రత్యేకించమైన వారికి ఉన్నప్పుడే దేవుని చేత శాశ్వతమైన ఆశ్రయచన మనం పొందుతాం. లోకం చేత తాత్కాలిక ఆశ్రయచనమే కానీ శాశ్వతమైన ఆశ్రయచన మనం పొందుతాం. ఏలీ కుమారులు అయితే యుద్ధంలో ఒకరోజు చనిపోయినట్టుగా కూడా చూస్తున్నాం, దేవుడు వారిని శపించినట్టుగా చూస్తున్నాం. అదే సమూయేలు అయితే వర్ధిల్లినట్లుగా తన జీవితకాలం అంతా దేవునికి నమ్మకస్తులు ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి నమ్మకస్తులు కావాలి కానీ మోసగాండ్రు, దేహో అని ఎరగని వారు, తిరుగుబాటు చేసేవారు, దేవుని లెక్క చెప్పిన పాపం చేసేవారు దేవుడికి అవసరం లేదు. దేవునికి భయభక్తులు కలిగి యథార్థ వృద్ధంతో సేవించేవారు నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. అట్టి కృప వాక్యుటాన్ని బిడ్డలకు దేవుడు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.